ట్రాక్టర్లకేమో అదనపు ధరలకి వేలాది కోట్లు ఎక్సెస్ రేట్లు ఇస్తున్నారు. నాన్ కాంపిటేటివ్ మ్యానిపులేటివ్ టెండర్స్ ఆ కాంట్రాక్టర్ల కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం. మరి మీడియా మిత్రులకి ఈ విషయాల్లో దయచేసి ఇది మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే విషయాలు, మీరు తగిన ప్రియారిటీ ఇవ్వాలని, ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడే అబద్ధాలని మీరు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మీకు సవినయ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాకు మాట్లాడనివ్వలేదు, మేము తప్పనిసరిగా ఈ పోరాటం ఢిల్లీకి తీసుకుపోతాం. ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాల్సిందే, ఇతర క్లాజెస్ ఉండాల్సిందే. దీని మీద భారత రాష్ట్రపతిని ఒక వారం రోజుల్లో కలిసి ఈ దీనికి అప్రూవల్ ఇవ్వకూడదు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది సామాన్య భారత పౌరునికి వ్యతిరేకం అని చెప్పి భారత రాష్ట్రపతికి తెలియజేయబోతున్నాం. 2013లో పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన మరి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో భూసేకరణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బట్టి మాట్లాడు నిజంగా పూర్తిగా బాధతో ఆవేదనతో ఉన్న కడుపు గాలున్న రైతులని మరి కుట్ర అంటాడు. ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి, దాంట్లో ఎటువంటి కుట్ర లేదు, స్వచ్ఛందంగా నిరసన తెలియజేశారు. అసలు ముఖ్యమంత్రి గారి రెస్పాన్స్ ఫీల్డ్లోకి పోయి పరామర్శించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి కొనాల్సి ఉండే మిర్చిని, దానికి చేయకుండా కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తే బిడ్డ మీ సంగతి కూడా ఈ రైతులు చూస్తారని చెప్పి మనం చేస్తున్నాం. ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. నకిలీ విత్తనాలతో బాధపడినటువంటి రైతాంగం అరకొరగా పండినటువంటి మిర్చిని ఖమ్మం మార్కెట్ యార్డ్కి దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల బస్తాలు 2 కిలోమీటర్ల మార్కెట్ యార్డ్లో వేసి దాదాపు 3 రోజుల నుంచి అది ఎవరు కొనకపోతే ఎండకి ఎండి, పూర్తిగా ఎండకి ఎండి కవర్లు వేస్తే ఆ 3 రోజుల నుంచి కొనేవాడు ఎవడు లేక ఆ కవర్లో ఆ ఎండకి పడుకున్నటువంటి రైతాంగం చిట్ట చివరిగా 4వ రోజు అక్కడికి వచ్చి దళారులు, ఆ దళారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కన్నవ కప్పుకున్నటువంటి దళారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్ముక్కై మీ బస్తాలు మేము కొనాలంటే 1500కి ఇస్తావా 2500కి ఇస్తావా అని అడిగినప్పుడు పాపం ఒక రైతు, అమాయకుడైన గిరిజన రైతు, తన బిడ్డ పెళ్లి ఖరారైంది, అవి తీసుకొని వచ్చి అమ్ముకొని చేయబోయి పెళ్లి చేసుకుందాం అనేటువంటి సమయంలో ఆ బస్తాలన్నింటినీ కూడా కనీసం కాటా కూడా వేయకుండా ఇవన్నీ కలిపి 20,000కి ఇస్తావా అని అక్కడ ఉన్నటువంటి దళారులు వచ్చి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కడుపు మండి ఆ మంటలోంచి లేచినటువంటి అగ్నిజ్వాలలే మొన్న ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు చూపించినటువంటి ఆవేశం తప్ప దీని వెనక ఎవరో రౌడీలు ఉన్నారు అని ఈ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారే గౌరవ చంద్రశేఖరరావు గారు, రౌడీల ప్రక్రియ అని చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నువ్వు ఈరోజు ఖమ్మంలో అరెస్ట్ చేసినటువంటి రైతులు ముదిగొండ మండలంలో అక్కడ చిరుమర్రి గ్రామానికి సంబంధించినటువంటి రైతు కానీ ముదిగొండ మండలంలో బాణాపురంలో అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు రైతులు కానీ లేకపోతే పక్కనున్నటువంటి కొరివిదేవ ప్రాంతానికి సంబంధించిన మహబూబాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేసిన 4 అమాయకులైనటువంటి గిరిజన రైతులు కానీ వాళ్ళందరూ రైతులు కాదో, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శాసనసభ పక్షంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖమ్మం మార్కెట్కి వెళ్తాం, ఆ గ్రామాలకు కూడా వెళ్తాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, మేము చూపిస్తాం వాళ్ళు రైతులో కాదో, రవిడిలో రైతులో అక్కడే క్షేత్రస్థాయిలో తేలుద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికి కూడా ఆ రైతులు నిన్ను అరెస్ట్ చేసి ఆ రైతులందరినీ కూడా ఒక దొంగల్లాగా ఒక దోపిడీదారులాగా అర్ధరాత్రి తెల్లవారుజామున పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి స్టేషన్కి తిప్పుతూ ఆ రైతులు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి పోలీస్
రాక్షస రాజ్యాన్ని నిన్న ఖమ్మం పట్టణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. అయ్యా ఏమిటయ్యా, రైతులేం దొంగలు కాదు, మా వాళ్ళు కనీసం ఏ స్టేషన్లో ఉన్నారో అని అడగటానికి పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ జిల్లా అధ్యక్షుడితో పాటు శాసనసభ్యుడిగా నన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మేము ఒకటే చెప్పాం, బేషరతుగా ఆ రైతులందరినీ కూడా రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి, గౌరవంగా ఇళ్ళకు పంపించాలి, ఎటువంటి కేసులు లేకుండా ఆ రైతుల్ని విడుదల చేయాలి. అట్లాగే ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి లక్షలాది బస్తాల్ని మద్దతు ధరతో వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. అట్లాగే మీ అందరి ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక మార్కెట్ యార్డ్లో ఉదాహరణ ఖమ్మంలో 3 లక్షల బస్తాలు ఉన్నాయి, దాదాపు 15 నుంచి 20 వేల మంది రైతులు ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నారు. 144 సెక్షన్ పెడతారండి, 4 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదంటారండి. మరి 20 వేల మంది రైతులు మార్కెట్ యార్డ్ను వదిలిపెట్టి, వాళ్ళు తీసుకొచ్చిన 3 లక్షల బస్తాలు వదిలిపెట్టి మరి జిల్లాని వదిలేసి పోవాలా, అర్థం కానటువంటి ఒక ఈ ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడ పరిపాలన ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, నియంత ఉన్నాడా, నియంతృత్వ పరిపాలన సాగుతూ ఉందా, ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి నింపాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఖమ్మంలో ఉన్నటువంటి రైతుల్ని భయభ్రాంతులు గురిచేసి అదంతా రాష్ట్ర వ్యాప్తంగా చూపించేసి ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా బయటకు వచ్చి ప్రశ్నించకుండా ఉండాలనేటువంటి ఒక రాక్షస అకృత్యం ఖమ్మం జిల్లాలో చేస్తూ ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఖమ్మం రైతులు ఎవరు కూడా నీలాంటి ఉడత ఉప్పులకి భయపడేటువంటి రైతులు ఎవరు లేరు ఖమ్మంలో. ఖమ్మంలో ఉన్న రైతులు నువ్వు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టినా వాటిని ప్రశ్నించి హక్కుల్ని పోరాటం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి రైతులే వాళ్ళు, నిజమైన రైతులు ఎవరు రౌడీలు కాదు. ఇవాళ మేము చూపిస్తాం, మా సిఎల్పి నుంచి మార్కెట్ యార్డ్ని చూడటం కాదు, ఆ పొలాలకి, ఆ రైతుల ఇళ్లకి, ఆ పొలాలకు కూడా వెళ్ళి అవసరమైతే మీడియా ద్వారానే రాష్ట్రానికి ఈ దేశానికి చూపించదలుచుకున్నాం. నంబర్ 2, మీరు అంటే రాజకీయ నాయకులు అడుగుపెట్టిన తర్వాతనే మార్కెట్ యార్డుల్లో గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే రైతులు ప్రశాంతంగా ఉన్నారని చెప్పి సీఎం అంటారు. రాజకీయ నాయకులు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజల అవసరాల కోసం ప్రజలు ఎక్కడ ఆందోళన చెందుతుంటే వాళ్ళ అవసరాలు ఎక్కడైతే తీర్చబడట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబట్టం ప్రజాప్రతినిధిగా వాళ్ళ కనీస ధర్మం బాధ్యత. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రజాస్వామ్యం అంటే అటు ప్రభుత్వం ఉంటుంది, ఇటు అపోజిషన్ కూడా ఉంటుంది. అంటే అపోజిషన్ లేనటువంటి అంగం అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వమే. అటువంటి నియంతృత్వ కాదు ఈ రాష్ట్రంలో ఉంది. ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి, ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. అలా పోకూడదని ఎవరైనా జీవో ఇష్యూ చేసినా చట్టాలను తీసుకొచ్చినా అది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా.